భాషాభిమానులందరికీ నమస్కారములు భాషోత్సవాలకు అవధానాలకు ఉపయోగపడే సమస్య పూర్వం సంబంధించిన గొప్ప చమత్కార లేదా చాటు పద్యం నాలుగు సమస్యా పూర్ణ సంబంధించిన మరో చమత్కార పద్యం కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది ఆ కవి కప్పను చూసి పాము వణుకదు కదా కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చూపాడో మనం ఈ పద్యంలో తెలుసుకుందాం సమస్య పూర్ణంలో ఇచ్చిన సమస్యకు కవి చమత్కారంగా చెప్పిన పద్యం కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయునుబూని శీఘ్ర దాజ దా వెంకప్పను వెంకప్పనుగని పని వరుండు గడగడవనికెన్ మరొకసారి చమత్కార పద్యం కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయునుబూని శీఘ్ర గతి దా జపుడూ వచ్చడి వెంకప్పనుగని ఫణివరుండు గడగడవనికెన్ చమత్కార పద్యాన్ని చూసినట్లయితే కుప్పలు కావలి గాయగా కుప్పలు కాపలా కాయడానికి అంటే పొలంలో ఉన్నటువంటి ఈ వరి కుప్పలు కావలి కాయడానికి అంటే కాపలా కాయడానికి చెప్పులు కర్రయును చెప్పులు అలాగే కర్ర భూమి శీఘ్రగతిన్ అంటే కాళ్ళక చెప్పులు చేతిలో కర్రను పట్టుకొని శీఘ్రగతిన్ అంటే వేగంగా దా జప్పుడొగచ్చు తాను చప్పుడు చేసు చేసుకుంటూ వచ్చడి అంటే ఆ వచ్చు ఉన్నటువంటి వెంకప్పను వెంకప్ప అనే వ్యక్తిని గని అంటే కని చూసి పని వరుండు పాముల్లో శ్రేష్ఠుడు అంటే పెద్ద పాము గడగడ వనికి గడగడ వణికిపోయింది అని దీని భావం వివరణ కప్పను చూసి పాము వణికింది అనే సమస్యకు కవి పూరణ ఏ విధంగా ఉందంటే పద్యం చివరి పాదంలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయింది ఆ వెంకప్ప కుప్పను కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడు ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడ వణికిందట అని దీని